ఆ హాట్ సీట్లో రాజకీయాలు ఇప్పుడు ఇంకా హాట్ హాట్ గా మారిపోయాయా ప్రతిపక్ష పార్టీలో కుల చిచ్చు రగలబోతోందా సీన్ బీసీ వర్సెస్ కమ్మ సామాజిక వర్గాలుగా మారిపోతే టీడీపీ అధినాయకత్వం ఏం చేస్తుంది పరిస్థితి చేయి దాటకముందే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది ఇంతకీ ఏదా నియోజకవర్గం అక్కడ ఏం జరుగుతోంది విశాఖ జిల్లా గాజువాక్ అసెంబ్లీ నియోజకవర్గంలో పల్ల తిప్పల గుడివాడ లాంటి కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది ెడ్డికా మైనార్టీ వర్గాలు ఎక్కువగా ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గాజువాక ఓ సాధారణమైన నియోజకవర్గమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తర్వాత అది హాట్ సీట్ గా మారింది ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్న వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి స్టార్ హీరో అయిన పార్టీ అధ్యక్షును ఓడించారు త్రిముఖ పోర్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గట్టి పోటీ ఇవ్వగా దాదాపు పవన్ కళ్యాణ్ తో సమానంగా ఓటింగ్ వచ్చింది ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ను మార్చాలని అనుకుంటోంది వైసీపీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీలోని పరిణామాలు స్థానిక నాయకత్వానికి మింగుడు పట్టం లేదు ఇక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్ పల్లా శ్రీనివాస్ యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తుండగా గాజువాక టికెట్ దక్కేది ఎవరికైనా ఉత్కంఠ పెరుగుతోంది స్థానికుడైన పల్లాకున్న సామాజిక బలం సంబంధాలు టీడీపీకి ప్లస్ అవుతాయి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిరాహార దీక్ష చేయడం నిత్యం నియోజకవర్గ స్థాయిలో సమస్యలపై పోరాడడం వంటివి కలిసొచ్చే అంశాలు అయితే పార్టీ పరంగానే ఆయనకి ఇబ్బందులు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు వలస నాయకులు వర్సెస్ పల్లా శ్రీనివాస్ అనే స్థాయిలో వ్యవహారం నడుస్తోంది ఆర్థికంగా సామాజికంగా బలమైన వలస నేత హర్షవర్ధన్ ప్రసాద్ టికెట్ రాజకీయాలు ప్రారంభించడం పల్లా వర్గానికి మింగుడు పట్టం లేదట టీడీపీ పెద్దలకు సన్నిహితుడిగా ముద్రపడ్డ హర్షవర్ధన్ పేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎక్కువగా వినిపించింది కారణం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై ఎయిర్పోర్ట్లో దాడి చేసిన కోడికత్తి శ్రీనివాస్ హర్షవర్ధన్ క్యాంటీన్లో పనిచేస్తూ ఉండడమే ఈసారి టీడీపీ టికెట్ రేసులో ఆయన కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఒకవేళ తమకు కాకుంటే పొత్తులో భాగంగా జనసేన కేటాయించేలా అధినాయకత్వం దగ్గర పల్లా వ్యతిరేకులు పావులు కదుపుతున్నట్టుగా తెలిసిందే ఇన్ఛార్జిగా ఉన్న పల్లాను తప్పించి టికెట్ ఇవ్వమని అడగడం సాధ్యం కాదు కనుక జనసేన వైపు నుంచి నరుక్కు రావాలనేది రెండో వర్గం ఆలోచనట అది ఇది కాదంటే బీసీ నాయకుడు వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తే మంచిదని పల్లానే అందుకు కరెక్ట్ అనే ప్రచారాన్ని అంతర్గతంగా విస్తృతం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయట దీంతో మాజీ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది ఈ ప్రయత్నాలకు చెక్ పెట్టాలని అధిష్టానాన్ని కోరినా స్పందన లేకపోవడంతో పల్లా వర్గంలో అసహనం పెరుగుతోందట వర్గ రాజకీయాలతో విసిగిపోయిన పల్లా శ్రీనివాస్ ఫుల్ లో ఉన్నారని అంటోంది టీడీపీ స్థానిక నాయకత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత పల్లా శ్రీనివాస్ అధికార పార్టీ నుంచి చాలా సవాళ్ళు ఎదుర్కొన్నారు ఓ దశలో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు కూడా అప్పట్లో ముఖ్య నాయకత్వం కలగ చేసుకుని ఆ ప్రయత్నాలు విరమింపచేసింది డైరెక్ట్ అటాక్ చేసిన వైసీపీ కంటే అంతర్గతంగా కుట్రలు చేస్తున్న సొంత నాయకులు వాళ్లను కట్టడి చేయలేకపోతున్న హైకమాండ్ వైఖరే ఎక్కువ ఇబ్బందికరంగా ఉందని మథన పడుతున్నారట పల్లా పార్టీని వీడే అవకాశమే లేదని తన ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు బీసీ నేతగా సత్తా ఏంటో చూపిస్తానని సన్నిహితుల దగ్గర అంటున్నారట ఆయన ఇవన్నీ చూస్తుంటే ఇంటిపోరు గాజువాక టీడీపీని ఏ స్థాయికి తీసుకువెళ్తుందన్న టెన్షన్ కేడర్లో పెరుగుతోందట